హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు నేను మీకు మంచి ప్లేస్, మంచి టెంపుల్ చూపిద్దాం అనుకుంటున్నానండి. దానికోసం నేను నల్గొండ డిస్ట్రిక్ట్ పానగల్లు అనే ప్లేస్కి వచ్చానండి. ఇక్కడ ఛాయా సోమేశ్వర ఆలయం ఉంది, చాలా బాగుంటుందండి. ఇంకా చాలామందికి తెలియదు ఈ టెంపుల్, కానీ చాలా పురాతనమైనది, మంచి విశిష్టత ఉందండి దీనికి. మామూలుగా మనం గర్భగుడికి వెళ్ళాము అంటే దాంట్లో మనకి ఒక ఛాయ కనిపిస్తుంది, నీడ, పిల్లర్ నీడండి, శివలింగం లాగానే ఉంటుంది. గుడి లోపల చాలా పిల్లర్స్ ఉంటాయండి, చాలా స్తంభాలు ఉంటాయి. దేన్ని పట్టుకున్నా కానీ మన చెయ్యి నీడ మాత్రం ఆ ఛాయ మీద పడదు, అంటే అది ఏ పిల్లరో కూడా మనకి తెలియదన్నమాట. అది విశిష్టత అండి, చాలా బాగుంటుంది. నేను లోపల కూడా వెళ్తున్నానండి, ఇప్పుడు నాతో పాటు మీరు కూడా రండి. ఇప్పుడు మనము నల్గొండ జిల్లాలోని పానగల్లు అనే ప్రాంతంలో ఉన్న ఛాయా సోమేశ్వరాలయం దగ్గరికి వెళ్తున్నామండి. ఇది హైదరాబాద్ నుంచి 104 కిలోమీటర్లు ఉంటుంది. అలాగనే నల్గొండ బస్టాండ్ నుంచి 4 కిలోమీటర్లు, పానగల్లు బస్టాండ్ నుంచి 1.5 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ఛాయా సోమేశ్వర ఆలయం తెలంగాణలోని నల్గొండ జిల్లాలోని పానగల్లు వద్ద ఒక అద్భుతమైన ఆలయం. నల్గొండ హైదరాబాద్ నుంచి సందర్శించడానికి ఇది ఒక ఆసక్తికరమైన తీర్థయాత్ర మరియు చారిత్రక ప్రదేశం అండి. తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశం ఇది. చూసారా, ఈ ఆర్చ్లో నుంచి మనకి ఎంట్రీ అండి. ఈ విధంగా లోపలికి వెళ్ళిన తర్వాత మనకి కార్ పార్కింగ్ కానీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఇక్కడ చుట్టూతా కూడా చక్కగా మొత్తము పచ్చగా ఉంటుందండి, గ్రీనరీ అయితే చాలా బాగుంటుంది. మంచి పిక్నిక్ ప్లేస్ కూడా అవుతుంది ఇది. పిల్లలతోటి అంటే స్కూల్ పిక్నిక్స్ కానీ లేకపోతే ఫ్యామిలీ పిక్నిక్స్ కానీ వెళ్ళడానికి కూడా చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఈ విధంగా ఎంట్రీ అవ్వగానే ఇక్కడ పార్కింగ్ ప్లేస్ అండి ఇది. ఆ తర్వాత మనకి టెంపుల్లోకి దారి ఇటువైపు. చూసారా, సిట్టింగ్ అరేంజ్మెంట్, షెల్టర్ కూడా బాగుంది. గమనించారా, పిల్లలతో వెళ్ళినా కానీ మనకి ఏమీ ప్రాబ్లం ఉండదండి. ఎండ ఉంటుంది అలాంటిది ఏం లేకుండా మంచి షెల్టర్ కూడా ఉంది ఇక్కడ. చూడటానికి కూడా చక్కగా గ్రీనరీగా చాలా బాగుందండి. ఇలాగా ఎంట్రీ ఈ విధంగా వెళ్ళాలి. మంచి కొలనుతోటి మనకి స్టార్ట్ అవుతుంది ఈ ప్రదేశం. ఇది టెంపుల్ అండి, బయట నుంచి మనకి ఈ విధంగా ఉంటుంది. చూసారా, చూడటానికి కూడా చక్కగా ఉంది ప్లేస్ అంతా కూడా. ఆలయానికి ఇది ఎంట్రీనండి. ఈ విధంగా మనము లోపలికి వస్తాము. ఈ బోర్డ్ మీద గుడి గురించి మొత్తం రాశారండి. మనకి ఇది చదివారు అంటే ఈ గుడి గురించి ఆ విశిష్టత అంతా మనకి తెలుస్తుంది. పురాతనమైన గుడి కాబట్టి మంచి రాతి కట్టడం అండి, చాలా చక్కగా ఉంది చూడటానికి కూడా. ఈ ఆలయాన్ని 11వ-12వ శతాబ్దాలలో చోళులు నిర్మించారండి. ఒక స్తంభం యొక్క కనికరం లేని నీడ, తెలుగులో ఛాయ అంటాం కదండి నీడని, ఆ నీడ ఏర్పడటం రోజంతా శివలింగం యొక్క ప్రధాన దేవతపై పడుతుందని నమ్ముతున్నందున ఈ ఆలయానికి ఈ పేరు వచ్చింది. ఇప్పుడు మనము గుడి లోపలికి వెళ్తున్నామండి. ఈ అద్భుతమైన ఆలయం దాని వాస్తుశిల్పుల యొక్క అద్భుతమైన సృజనాత్మకత, ఆలోచన మరియు శాస్త్రీయ జ్ఞానానికి సాక్ష్యమిస్తుందండి. ఈ సముదాయంలో 3 దేవతలు ఉన్నారు, బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరుడు. మూడు వేరువేరు దిశలుగా ఎదుర్కొంటున్నారు. ఈ ఆలయంలో అద్భుతమైన శిల్పకళ మరియు కళాకృతులను కూడా
ప్రదర్శిస్తుంది. ఇదేనండి నేను చెప్పిన గుడి. గర్భగృహాలలో ఇది ఒక గృహం అండి. పశ్చిమాన మరియు తూర్పు ముఖంగా ఉన్న గర్భగృహాలలో ఒకటి రోజంతా ఒక స్తంభం యొక్క నీడను కలిగి ఉంటుంది. ఈ మర్మమైన నీడ ఆలయం యొక్క భారీ ఆకర్షణ. దేవతపై పడే ఛాయ పవిత్ర గది ముందు చెక్కిన స్తంభాలలో ఒకదాని నీడలా కనిపిస్తుంది. కానీ ఇది వాస్తవానికి ఏ స్తంభం యొక్క నీడ కాదు. గర్భగృహం ముందు ఉంచిన బహుళ స్తంభాల ద్వారా కాంతి ప్రతిబింబించడం ద్వారా చీకటి ప్రాంతం ఏర్పడుతుంది మరియు నీడ ఆ నాలుగు స్తంభాల యొక్క ఏకీకృత నీడ. ఆలయంలోని స్తంభాలు వ్యూహాత్మకంగా ఉంచబడతాయి, తద్వారా రోజంతా కాంతి ఒకే చోట వస్తుంది. చక్కగా ఉంది కదండి. లోపలంతా కూడా చక్కగా శిల్పాలతోటి, రాతి శిల్పాలతోటి చాలా అందంగా ఉందండి గుడి. చల్లగా కూడా ఉంది. నందీశ్వరుని కూడా పెట్టారు ఇక్కడ. చక్కగా శిల్పకర్ల మరియు కళాకృతులతో నిండి ఉంది గుడి అంతా కూడా. చెప్పాను కదండి మూడు దేవతలు ఉన్నారు, బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరులు. తప్పకుండా ప్రదర్శించండి, మీ అందరికి కూడా చాలా చక్కగా నచ్చుతుంది. గుడి ప్రశాంతంగా ఉందండి. పైన రూఫ్ చూసుకున్నా కానీ ఆ అద్భుతమైన సృజనాత్మకతో అంత వాస్తు ఆ శిల్పులు చెక్కినదంతా మనకి సాక్ష్యమిస్తుందండి. గుడి బయట కూడా చూసారా ఎంత విశాలంగా ఉందో. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం అండి. గుడి చుట్టూతా కూడా చాలా విశాలంగా ఉందండి. గుడి ప్రాంగణంలో మనకి తులసి కోట కూడా దర్శనమిస్తుందండి. అలాగనే తవ్వకాలలో బయటపడిన విగ్రహాలు కూడా ప్రదర్శించారు. చూశారు కదండి చాలా హ్యాపీగా అనిపించింది, ప్లెజెంట్గా అనిపించింది. చాలా పురాతనమైన ప్రత్యేకమైన టెంపుల్ అండి. మనకి ఇలా ప్రత్యేకమైన టెంపుల్స్ చాలా తక్కువ. దీన్ని చక్కగా డెవలప్ చేసుకోవాలండి. ఇలాగా ఎక్కువ మంది చూడడానికి వస్తుంటే కూడా ఇది మంచి టూరిస్ట్ ప్లేస్ అవుతుంది, అలాగే డెవలప్మెంట్కి చాలా ఆస్కారం ఉంటుంది. చాలా బాగుందండి టెంపుల్. ప్లెజెంట్గా మనకి కొలను కూడా ఉంది, వచ్చి స్పెండ్ చేసేలాగే ఉందండి. పిక్నిక్ లాగా కూడా, ఫ్యామిలీ పిక్నిక్స్ అలా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనండి, మీ అందరికీ ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఓకేనండి, ఇంకొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్.